సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ ఘీ మాయిశ్చరైజర్ నేను సెకండ్ టైం చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను, ఎందుకంటే అది నిజంగా మనకు వస్తుందా రాదా అని డౌట్ తో. అది వచ్చింది, మేము దాన్ని యూజ్ చేశాక మాకైతే మంచి రిజల్ట్ కనిపించింది, అందుకే మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. సో ఒక ప్లేట్ లో మనం నెయ్యి తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసి ఒక చెంబుతో తిప్పుతా ఉండాలి. 2 times దీని ప్రిపరేషన్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాస్ బదులు రాగి యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ అలాగే మనం ప్రతిసారి నెయ్యిలో వాటర్ వేసి తిప్పుకున్నప్పుడు కొన్ని ఎక్సెస్ వాటర్ అనేది వస్తే మనం దాన్ని వంపుకుంటా ఉంటాం కదా, అలా అయితే ఎవ్రీ టైం రావట్లేదు. అంటే మనం వాటర్ వేసి దాన్ని తిప్పినప్పుడు ప్రతిసారి వాటర్ ఎక్సెస్ వాటర్ అయితే మనకి రావట్లేదు, కొన్నిసార్లు వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ 2 విషయాలు అయితే నేను అబ్జర్వ్ చేశాను, కానీ ఇంకా ఎవరైనా దీన్ని ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. బయట దొరికే వాటికంటే మనం ఇంట్లో రెడీ చేసుకునేవి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి, కాబట్టి కంపల్సరీ